అరెస్ట్ చేయాల్సిన దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీరు అరెస్ట్ చేసే ముందు ఏమైనా ఆధారాలు సేకరించారు? తర్వాత వాళ్ళు ఎవరు విక్టిమ్స్ ఎవరికి వీళ్ళు చెప్తున్నారు కదా, తెలియక ఎవరైతే దాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఈ విధంగా జరిగిందంటే. చక్రధర్ గౌడ్ ఏమైనా చెప్పారా సార్? మీకు చక్రధర్ గౌడ్ చెప్పిందే కదా ఇప్పుడు హిస్టరీ అంతా, ఆయన చదువుకున్న కానీ ఇదని అదని చేసిన తర్వాత లాస్ట్కి ఈ విధంగా చేస్తున్నారు. చక్రధర్ చెప్పినటువంటి స్టేట్మెంట్తోనే ఇవన్నీ సీట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఈ యొక్క టెలికాల్ కాల్ సెంటర్ ఒకటే ఉందా, ఇంకేమైనా మీరు దృష్టికి వచ్చాయి మేడం? స్టేట్ కాలర్స్ డిటెక్ట్ చేయడానికి ఫస్ట్ చాలా కష్టం, ప్యాటర్న్ అనాలిసిస్ చేయాలి. సిమ్ కార్డ్ ఎలా నడుస్తున్నాయి, సిమ్ కార్డ్స్ ఎన్ని ఫోన్స్ లో వెళ్ళింది, ఆ ఫోన్స్ ఐఎంఏలో ఎన్ని ఫర్దర్ సిమ్ కార్డ్స్ యూజ్ చేశారు, ఫర్దర్ ప్యాటర్న్ ఎలా ఉంది, కాల్స్ ఉన్నాయా లేదా, ఓన్లీ బ్యాంక్స్ నుంచి మెసేజెస్ ఉన్నాయా లేదా. ఒక టెలికాల్స్ అయితే పట్టుకోవడానికి అట్లీస్ట్ ల్యాబ్ లో రీసెర్చ్ 1 మంత్ వరకు చేస్తే ఢిల్లీలో లేకపోతే రాజస్థాన్ ఇప్పుడు హైదరాబాద్ లో పట్టుకుంటాం. తీసుకున్నారు కదా ఈ సిమ్ కార్డ్స్ తోని ఒక్క విక్టిమ్స్ వాళ్ళకి ఎవరికైతే వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ఎవరినైతే మోసం చేయన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు ఎవరికి కూడా ఫోన్ చేయరు అన్నది వాళ్ళకే చేస్తారు. ఇక మీకు వేరే ఎవరికి కూడా వాళ్ళు ఫోన్ చేయరు అన్నది ఒక్క కాల్ కూడా అవ్వదు బయట. తర్వాత పోదొకటి తర్వాత 45 డేస్ తర్వాత దాన్ని అన్ని డిశ్చార్జ్ చేసేస్తున్నారు. మీకు వాళ్ళు ఎవరో చెప్తారు సార్ పలానా ఫోన్ నెంబర్ కలిసిన మనకు ఆ ఫోన్ నెంబర్ ఆన్ గా ఉండదు, అది ఆల్రెడీ డిస్కనెక్ట్ అయిపోయి ఉంటుంది, దాని డేటాలో మొత్తం ఎక్కడ చెప్పో బయట ఉంటారు మొత్తం. మనం ఎవరు అడిగినా కూడా సార్ మేము మోసపోయినా ఉంటారు, నేను మోసపోయినా ఉంటారు, అదొక టెక్నికల్ పాయింట్ ఉన్నారు. సార్ ఇప్పుడు అనంతపురం ఆయన సిమ్ కార్డులు ఇచ్చాడు కదా సార్, ఇతనికే ఇచ్చాడా ఇంకా వేరే ఉండొచ్చు? సిమ్ కార్డ్స్ ఎవరి పేరు మీద సార్? అది సేఫ్ కదా, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అతను ఎవరెవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడో ఫింగర్ ప్రింట్స్ ఎవరు చేస్తున్నావు అని మనకు తెలియదు, అతను పట్టుకుంటే తెలుసు. అది ఇంకా ఒక మోడల్స్ ఉన్నాయండి, పార్ట్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్ ఉంది. ఒక క్రైమ్ చేయడానికి ఫైనాన్షియల్ క్రైమ్ జాయిన్ చేయడానికి బ్యాంక్ అకౌంట్స్ కావాలి, మొబైల్ ఫోన్స్ కావాలి, టెలికాల్స్ కావాలి, దెన్ కేవైసీ కావాలి, సిమ్ కార్డ్స్ కావాలి. అది కూడా మొత్తం సెగ్రిగేట్.